वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8.1 క్వశ్చన్ నెంబర్ 6 అలా సార్ చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్, ఏబిసిడి అనేది ఒక ప్యారలగ్రామ్ అండ్ ఏపీ అండ్ సిక్యూఆర్ పర్పెండిక్యులర్స్. ఏపీ అనేది ఒక పర్పెండిక్యులర్, సిక్యూఆర్ ఇంకో పర్పెండిక్యులర్. ఈ రెండు కూడా దేని మీద డ్రా చేస్తాం, బీడి మీద డ్రా చేస్తాం. ఫ్రమ్ వెర్టిసెస్ ఏ నుంచి ఏపీ డ్రా చేస్తే సి నుంచి సిక్యూ డ్రా చేస్తాం. ఓకేనా? షో దట్ ట్రయాంగిల్ ఏపీబి, అంటే ఈ ట్రయాంగిల్ ఏపీబి ఇదంతా కూడా ఇక్కడ ఏం చేద్దంటే మళ్ళీ మనకు కొంచెం అండర్స్టాండింగ్ కోసం కొంచెం క్లియర్గా అర్థం అవడానికి నేను ట్రయాంగిల్ షేడ్ చేసి చూపిస్తాను, అలానే సీక్యూడీ కూడా షేడ్ చేస్తాను. ఈ షేడ్ చేసిన రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెంట్ చూపించాలి. నెక్స్ట్ ఇందులో ఏపీ వచ్చి ఇందులో సీక్యూకి ఈక్వల్ అని చెప్పాలి. ఏపీ అంటే ఫస్ట్ టూ లెటర్స్, సీక్యూ అంటే ఫస్ట్ టూ లెటర్స్, అంటే ఇది మనం కాంగ్రెంట్ అని చెప్పేస్తే బైసిపిసిటీ ద్వారా చేసేయచ్చు. సో మెయిన్ మన టార్గెట్ అంటే కైత్ కాంగ్రెంట్ అని చూపించాలి. ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకి ఈ ఏబిసిడీది ఏంటి, ప్యారలగ్రామ్ కదా. ఇందులో మనం ఈ యాంగిల్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యాంగిల్ నేను యాంగిల్ ఏ అని రాస్తున్నాను. ఇక్కడ ప్లేస్ లేదు, కింద రాస్తున్నాను. ఇది యాంగిల్ ఏ అనుకుందాం. ఈ యాంగిల్ వచ్చి ఆల్టర్నేట్ యాంగిల్ ప్రకారం ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని నేను బి అంటున్నాను. ఇది యాంగిల్ ఏ కూడా యాంగిల్ బి అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది ఒక సిడి, ఇందులో వచ్చి ఏబి ఇందులో సిడికి ఈక్వల్ అవుతుంది. అదొకటి తీసుకోవచ్చు. ఇక్కడ ఇందులో వచ్చి ఏబి ఇందులో సిడికి ఈక్వల్ అవుతుంది, అదో సైడ్గా తీసుకోవచ్చు. ఇంకోటి ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్లో ఏపీబీలో యాంగిల్ పి 90 కదా, ఇది 90. సీక్యూడీలో ఇటు 90 అయితే ఇటు కూడా 90 కదా. షేడ్ చేస్తున్నాను ఇటు పక్క, ఇది 90 తీసుకుందాం. అంటే ఇది ఏమవుతుంది, ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఒక సైడ్, అంటే ఏఏఎస్ ఇది కాంగ్రెంట్. ఏఏఎస్ ప్రకారం రెండు కూడా మనకి కాంగ్రెంట్ అవుతున్నాయి. ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా మనకి ఏపీబీలో? ఓకే, అంతే ఇంకా. ఓకే, రెండు ఏలు ఒక ఎస్, ఏఏఎస్ కాంగ్రెన్స్ ప్రకారం రెండు కూడా మనకి కాంగ్రెంట్ అవుతున్నాయి. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్, అంటే రూల్స్ ఏంటి మనకి, ఏబి అనేది ప్యారలల్ టు సిడి అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఇది ఒకటి. నెక్స్ట్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇది ఒకటి. ఈ రెండు మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్సో గివెన్ యాంగిల్ పి అండ్ యాంగిల్ క్యూ 90 degrees ఈచ్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక మనం కన్సిడర్ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీబి అండ్ ట్రయాంగిల్ సిక్యూడి నేను కంపేర్ చేస్తున్నాను. ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఈ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్ ఏ ఈ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్ బీకి ఈక్వల్. ఎలా ఈక్వల్ అంటే సిన్స్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ బీడి ఈజ్ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. రైట్, ఇవి మనకు ఒక యాంగిల్ని డినోట్ చేస్తున్నాయి, ఏ ఫర్ యాంగిల్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో యాంగిల్ పి ఈ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూ ఈ రెండు కూడా 90 degrees ఈచ్, ఇది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక యాంగిల్ని మనకి డినోట్ చేస్తుంది. తర్వాత ఈ ట్రయాంగిల్లో వచ్చి ఏబి, ఓకేనా, ఏబి అనే సైడ్. ఈ ట్రయాంగిల్లో వచ్చి మనకి సిడి, ఇదేంటిది ఆల్రెడీ మనం చెప్పాం ఏబిసిడి ప్యారాగ్రామ్ చెప్పాం, అదంతా రాయకుండా ఇక్కడ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందుకే మనం ఫ్రమ్ 1 అని రాసేద్దాం చాలు. రైట్, ఇది ఒక సైడ్ డినోట్ చేస్తుంది. అంటే బై ఏఏఎస్ కాంగ్రెన్స్ రూల్ ఏం చెప్పచ్చు, ట్రయాంగిల్ ఏపీబి కాంగ్రెన్ టు ట్రయాంగిల్ సిక్యూడి. ఫస్ట్ బిట్ అయిపోయిందా, ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్ ఎలా అంటే
బై సిపిసిటీ, సిపిసిటీ ఫుల్ ఫామ్, బై కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఇందులో ఫస్ట్ టూ లెటర్స్ ఏపీ తీసుకుంటే ఇందులో ఫస్ట్ టూ లెటర్స్ సీక్యూకి ఈక్వల్ అయ్యాయి. ఒకవేళ మనం డయాగ్రామ్ చూసినా కూడా ఇందులో మనకి ఈ సైడ్ ఏపీ వచ్చి ఈ సైడ్ సీక్యూకి ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి ఈ ఏపీ ఈక్వల్ టు సీక్యూ సెకండ్ బిట్ కూడా ప్రూవ్ చేయడం జరిగింది. సో మనం ఏంటి రాద్దాం, రెడీ బిట్స్ అయిపోయాయి కాబట్టి హ్యాన్స్ ప్రూవ్డ్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.